ఇప్పుడు చెప్పండి, మీరు కూడా కేవలం పరామర్శించ వరకే వెళ్తారా, లేకపోతే న్యాయం జరిగే వరకు పోరాడతారా కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి పరామర్శలకు అయితే మేము పరిమితం కాదు. ఎందుకంటే పరామర్శలు చేసి ఏదో ఫోటోలు దిగి టీఆర్ఎస్ పార్టీ లీడర్లు వచ్చి ఫోటోలు దిగి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తెల్లారి నుంచి పట్టించుకుంటే లేకుండా కాదు. మేము సొంతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తున్నాం, వాళ్ళకి న్యాయం వరకు కలెక్టర్తో పోరాడుతున్నాం, అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో జరిగిన ఇన్సిడెంట్లకు కూడా మేము మాట్లాడి మర్యమ లాకప్డ్ అయితే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇప్పించిన సంఘటన మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నకరేకల్లో జరిగిన కేతపల్లి ఏదైతే సంఘటన ఉందో రేపుది కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకి 8 లక్షల రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిన సంఘటన కూడా ఉన్నది. చేసినా కూడా అక్కడ చేసిన సంఘటన ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మీరు న్యాయం వరకు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ లేక మహామీలు ఇచ్చి ఇక్కడి వెళ్ళిపోయి తాత్కాలికంగా టెంపరీగా ఏదో మాయ మాటలు చెప్పించి వెళ్ళిపోయే టైప్ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు. దేశంలో దిశ లాంటి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి, అయినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానీ ఒక వ్యక్తిగా ఒక మనిషిగా ఇలాంటి వాపాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంట? ఈ చట్టాలు ఈ సభలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకోవడం మరికి ఉంటుంది కదా. ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా వర్క్ చేస్తలేవు. ఈ పోలీస్ వ్యవస్థ టీఆర్ఎస్ అధికార పార్టీకి భజన చేయడం, వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడినా లేదా ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని కొట్టడం వరకే జరుగుతుంది తప్ప ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడైనా జరిగితే వారికి ఉన్న చట్టాన్ని ఉన్నదన్న అమలు చేయడానికి మాత్రం వాళ్ళు వెనకడిగి చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ లీడర్లకి నాయకులకి భజన చేయడానికి పనికొస్తుంది పోలీస్ వ్యవస్థ తప్ప ఇలాంటి అమలు చేయడానికి పనికి. ఒకవేళ అమలు చేస్తుంటే ముందు ఎప్పుడైనా అమలు చేస్తుంటే ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగవు. మనం చూస్తూనే ఉన్నాం, జరిగిన ప్రతిసారి వాళ్ళు అమలు చేస్తున్నాం ఇంకేదో చేస్తున్నాం మాట్లాడతా తప్ప ఒకసారి అమలు చేసినట్టయితే ఈ సంఘటనలు పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేది కాదనేది క్లియర్ చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరుగుతున్నాయి, ఇంకా మున్ముందు కూడా జరుగుతాయి. వాళ్ళు ఇట్నే టీఆర్ఎస్ కండువాలు వేసుకుని వాళ్ళ నాయకులు భజనలు చేస్తూ వాళ్ళకి కేసు కట్టిస్తూ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దానికి పోలీస్ వ్యవస్థ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత వహించాలి తప్ప ఇంకొకరు కాదు. ఓకే అండి, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ గిరిజన మహిళ అమ్మాయి కాబట్టి న్యాయం జరగట్లేదు, అదే అగ్రకులాల అమ్మాయి అయితే న్యాయం జరిగేది అని చెప్పేసి అంటున్నారు. కొందరేమో వాళ్ళు డబ్బున్నోళ్ళకి మాత్రమే న్యాయం చేస్తారు, పేదోళ్ళకి న్యాయం చేయరు అని చెప్పేసి ఏది చూసుకోవచ్చు మనం? ఇది ఖచ్చితంగా లాస్ట్ టైం ఏదైతే మనకు అక్కడ జరిగిందో దిశ దాని గురించి జరిగిందో అప్పుడు మాత్రం అందరూ అగ్రనాయకులందరూ టీఆర్ఎస్ పార్టీలో అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పందించారు. మరి దళిత గిరిజనాలకు జరిగినప్పుడు ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. సిగ్గుపడాల్సిన విషయం దళితులు ఎమ్మెల్యేలు దళితుల ఓట్లు వేసుకొని దళిత నేతలు నన్ను చెప్పుకుంటూ ఇవాళ మీ కింది నుంచి వచ్చినా అని చెప్పుకుంటూ ఇవాళ గిరిజనులకు జరిగితే ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేకపోయింది. ఇది నిదర్శనం. అదే వేరే వాళ్ళకి జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రుల దగ్గర నుంచి అందరూ స్పందించారు. ఇంకొక సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎవరో సినిమా హీరోకి యాక్సిడెంట్ అయితే తలసాని శ్రీనివాస హాస్పిటల్కి పోయి పరామర్శిస్తాడు, కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించడం మాత్రం టైం లేదు. అలా మంత్రి కేటీఆర్కి లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు, దీని మీద కనీసం ఒక ఆరాధీసి ఏం జరుగుతుంది అనేది ఒక డీజీపీతో మాట్లాడే సందర్భం కూడా లేదు. ఇలాంటి మంత్రులు ఇవాళ ఏమైనా ఉన్న వాళ్ళకి ఏమైనా సెలబ్రిటీలకు వాళ్ళ కొమ్ము కాసుడు తప్ప ఇలాంటి పేద దళిత గిరిజనులకు మాత్రం ఇవన్నీ అయితే మాత్రం స్పందించే టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎక్కడ జరిగినా ముందుండి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతాం. థ్యాంక్ యూ. ఇది కిరణ్ గారితో ఎఫ్టీఎఫ్. ఎలాగైనా సరే ప్రభుత్వం తక్షణమే స్పందించి తీసుకోవాలని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం.